హలో ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్. మీరు చేస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ యాప్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఇంటర్ వాళ్ళకి సంబంధించి, సో మనకి ఎగ్జామ్స్ అనేవి అయితే పెడుతున్నారు కదా, లైక్ డిసెంబర్ 13 నుంచి 11 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆఫర్లు ఎగ్జామ్స్ అనేవి అయితే. ఎగ్జామ్స్ గురించి అండ్ అంతేకాకుండా ఆఫర్లు ఎగ్జామ్స్ అనేవి అయితే కన్సిడర్ చేస్తారా? సో ఒకవేళ కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే ఈ మార్క్స్ వేస్తారా? అండ్ అంతేకాకుండా కరెక్షన్ ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు? సో మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయిన ముందు, సో మన ఛానల్కి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకెవరైనా లైక్ చెప్పితే వెంటనే లైక్ అయితే చేయండి. సో మనకి అప్డేట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, సో కాబట్టి మీరు ఏంటంటే ఖచ్చితంగా లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఇంకా టాపిక్కి వెళ్ళిపోయినట్టయితే, సో ఏపీ ఇంటర్ వాళ్ళకి సంబంధించి అంటే ఫస్ట్ ఇయర్ అనేది కాకుండా సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనకి 100% సిలబస్లో సో 70% సిలబస్ అనేది అయితే ఉంచారు, 30% తీసేశారు. అయితే 70% సిలబస్లో మనకి ఏంటంటే అందులో హాఫ్ సిలబస్ అనేది అయితే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ కింద అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి అయితే మనకి డిసెంబర్ 2nd వీక్ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్నమాట. సో ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే ఇంకొక 1 వీక్ ఆర్ 2 వీక్స్ టైం అనేది అయితే ఉంది. అయితే వాళ్ళు ఈ టైం టేబుల్ రిలీజ్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే, ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ మార్క్స్ అనేవి అయితే మేము అయితే కన్సిడర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం రాసే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మన కాలేజ్ వాళ్ళు అయితే గవర్నమెంట్కి అయితే పోస్ట్ చేస్తారు. సో ఒకవేళ ఫ్యూచర్లో కోవిడ్ థర్డ్ వేవ్ కానీ లేదంటే కొత్త కొత్త వైరసెస్ అనేవి అయితే వస్తున్నాయి కదా, సో అవి కానీ వచ్చి ఉంటే సో అప్పుడు మనకి ఎగ్జామ్స్ పెట్టలేని సిచ్యువేషన్ వస్తే సో అప్పుడు ఆఫర్లకి సంబంధించి ఏవైతే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్సే మనకి సర్టిఫికెట్స్లో అయితే ఇష్యూ చేస్తారు. ఏంటంటే ఇంకా కరెక్షన్ అనేది అయితే ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు? సో కరెక్షన్ అనేది అయితే మన టీచర్సే చేస్తారు. సో బట్ మన టీచర్సే కదా చేస్తారు, సో మనకి ఎక్కువ మార్క్స్ వేసేస్తారని అయితే అయితే ఉండదు. సో మనం ఎన్ని మార్క్స్ అయితే రాసామో సో అన్నిటికే వేస్తారు. సో అలాగే మనకైతే గవర్నమెంట్కి అయితే పోస్ట్ చేస్తారనమాట. కరెక్షన్ ఎలా చేస్తారంటే, సో నార్మల్గా మీకు కాలేజెస్లో ఎగ్జామ్స్ అనేవి అయితే పెడతారు కదా, సో ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కరెక్షన్ చేస్తారు కదా, సో అలాగే మనకి పేపర్ కరెక్షన్ అనేది అయితే ఉంటుంది. సో మరి సింపుల్గా ఉంటుందా టఫ్గా ఉంటుందా అనేది అయితే మీ కాలేజ్ బట్టి అయితే ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్లో ఎటువంటి వైరసెస్ అనేవి అయితే రాకపోతే, సో ఫ్యూచర్లో థర్డ్ వేవ్ కానీ ఇలాంటివి ఏమి రాకపోతే సో మనకి మార్క్స్ అయితే కన్సిడర్ చేయకుండా అప్పుడు మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే పెడతారు. సో ఒకవేళ వచ్చి ఉంటే సో ఈ మార్క్స్ కన్సిడర్ చేసి సో మనకి ఈ మార్క్స్ సర్టిఫికెట్స్లో అయితే వేస్తారనమాట. అండ్ ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ మార్క్స్ అనేవి అయితే వేస్తారు లేదనేది ఇంకా క్లారిటీ లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. సో ఒకవేళ అప్డేట్ వచ్చినా కూడా మనకి ఏంటంటే మ్యాక్సిమం సో సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తారు కదా, సో ఇష్యూ చేసినప్పుడే సో ఏదో ఒకటి అయితే తెలుస్తుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్.